हेलो स्टूडेंट्स, वेलकम टू अरविंद एकेडमी. दिस इज डॉक्टर अरविंद. मनमु ई इकोनॉमिक सर्वे इंतवरकु नेनु 3 पार्ट्स चेप्पानंडि. दिस इज पार्ट 4 ऑफ इकोनॉमिक सर्वे. ई पार्ट 4 as नेनु इंतकु मुंदु चेप्पिनट्टुगाने दिस इज इकोनॉमिक सर्वे वेरी वेरी इंपॉर्टेंट फॉर द स्टूडेंट्स हु आर अपीयरिंग फॉर ग्रूप 1 इंटरव्यू as well as ग्रूप 2 3 as well as फॉर द एसआई जॉब्स. एवरैते आ एसआई एग्जाम रास्तुन्नारु वाळ्ळंदरिकि वेरी वेरी इंपॉर्टेंट अंडि. సో ఇంతేకాకుండా నెక్స్ట్ మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఈ కంటెంట్ చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో గ్రూప్ వన్ మెయిన్స్ యాజ్ వెల్ అస్ ఇంటర్వ్యూ యాజ్ వెల్ అస్ ప్రిలిమ్స్. నౌ సో బిఫోర్ గోయింగ్ టు ద డిస్కషన్ ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అండి. విజయనగరంలో అరవింద్ అకాడమీ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అయింది. So those who want to join in Arvind Academy offline Vijayanagaram can come and join. So batches have been started, admissions kuda start ayyandi. Now part 4, so this is part 4 of economic survey. So earlier 3 videos manam chusinatayite first video lo part 1, second danlo part 2, third danlo part 3 cover chesanu. So evaraithe aa video watch cheyaledo daiyachesi aa video YouTube lo gaani Telegram channel lo gaani watch cheyochu. నౌ ఫస్ట్ కాన్సెప్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అండి, అంటే చెల్లింపుల శేషం. రైట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఆర్ చెల్లింపుల శేషం. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ యొక్క బేసిక్ డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ అ సిస్టమిక్ రికార్డ్ ఆఫ్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్, ఎవరెవరి మధ్యలో రెసిడెన్స్ యాజ్ వెల్ అస్ నాన్ రెసిడెన్స్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. సో ఒక సంవత్సరంలో జరిగిన ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఒక రెసిడెంట్కి నాన్ రెసిడెంట్కి మధ్యలో. అదే తెలుగులో మనం మాట్లాడినట్టయితే ఒక సంవత్సర కాలంలో దేశ పౌరులు మరియు విదేశీయులు జరిపే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఒక నిర్దిష్టమైన రికార్డు, దాన్నే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లేదా చెల్లింపుల శేషం అంటాం. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ముఖ్య భాగాలు ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ సెక్షన్స్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఇన్ దిస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్? దీనిలో బేసిక్గా మనకు 2 అకౌంట్స్ ఉంటాయండి. ఒకటి కరెంట్ అకౌంట్ అంటే ప్రస్తుత ఖాతా, ఇంకొకటి క్యాపిటల్ అకౌంట్. సో ఈ కరెంట్ అకౌంట్లో మళ్ళీ 2 పార్ట్స్, ఒకటి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, ఇంకొకటి బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్. సో ఇక్కడ మనము బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే వాణిజ్యంలో శేషం. దీనిలో ఏమేమి ఉంటాయండి, ఎక్స్పోర్ట్స్ యాజ్ వెల్ అస్ ఇంపోర్ట్స్. సో ఎక్స్పోర్ట్స్లో నుంచి మనం ఇంపోర్ట్స్ తీసేసినట్టయితే మనకు వచ్చే ఏంటంటే ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ఒకవేళ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ పాజిటివ్ అయినట్టయితే మనకు ట్రేడ్ సర్ప్లస్లో ఉంటుంది, అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ధనాత్మకమైనప్పుడు వాణిజ్యంలో మిగులు ఉంటుంది. సిమిలర్గా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ నెగిటివ్ అయినట్టయితే మనకు ట్రేడ్ డెఫిసిట్ ఉంటుందండి, అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఋణాత్మకమైనప్పుడు వాణిజ్యంలో లోటు ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పాను, ఒకటి కరెంట్ అకౌంట్లో 2 డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి, ఒకటి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, ఇంకోటి బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్. అంటే ఇక్కడ ట్రేడ్ ఏదైతే మనకు కంటికి కనిపించేది, అంటే ఇక్కడ మనం గూడ్స్ గురించి మాట్లాడతాము లేదా వస్తువుల గురించి మాట్లాడతాము. అదే బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్, దీన్నే మనం అదృశ్య ఖాతాలోని శేషము అంటాము. దీనిలో ముఖ్యమైన 3 భాగాలు ఏంటంటే సర్వీసెస్ సేవలు, ఇన్కమ్. ఇన్కమ్ అనేది ప్రాఫిట్ నుంచైనా రావచ్చు, ఇంట్రెస్ట్ నుంచైనా రావచ్చు, డివిడెండ్ నుంచైనా రావచ్చు. సో దీన్నే తెలుగులో ఆదాయము. దాంట్లో ఏంటండి, లాభము, వడ్డీ మరియు డివిడెండ్లు. ఇంకొకటి ట్రాన్స్ఫర్స్, ఇది రెమిటెన్సెస్ అయినా కావచ్చు, గిఫ్ట్స్ అయినా కావచ్చు, డొనేషన్స్ అయినా కావచ్చు. తెలుగులో బదలాయింపులు, సో అవి కానుకల రూపంలోనైనా బహుమతుల రూపంలోనైనా చందాల రూపంలోనైనా ఉండొచ్చు. మనకు యూజువల్గా భారత ఆర్థిక వ్యవస్థ ఇండియన్ ఎకానమీలో ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఎప్పుడు నెగిటివ్గా ఉంటుందండి, అంటే మనము ఎగుమతి చేసేదానికంటే కూడా ఎక్కువగా దిగుమతి చేసుకుంటాము. సో మన ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంటాయి, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే యూజువల్గా ఇది నెగిటివ్లో ఉంటుంది. కానీ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్కి వచ్చేసరికి ఇది యూజువల్గా పాజిటివ్లో ఉంటుంది, ఎందుకంటే మనము బయట దేశాలకు ఎగుమతి చేసే సర్వీసెస్ చాలా ఎక్కువ. అయితే ఇక్కడ చిన్నగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అంటే మన బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఎంత నెగిటివ్గా ఉంటుంది అంటే ఇక్కడ వచ్చే పాజిటివ్ కంటే కూడా నెగిటివ్గా ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ నెగిటివ్ ట్రేడ్ -100 అనుకోండి, మనకు బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్లో +60 ఉంటుంది, అంటే ఓవరాల్గా నెగిటివ్ ఉంటుంది, అంటే -40. సో కరెంట్ అకౌంట్ ఖాతా అనేది ఇన్ కేస్ ఆఫ్ ఇండియా యూజువల్గా
ఎక్కువగా ఎలా ఉంటుంది అండి? నెగిటివ్ లో ఉంటుంది. ఎందుకు నెగిటివ్ లో ఉంటుంది? డెఫిసిట్ లో ఉంటుంది. ఎందుకు? బ్యాలెన్స్ ఆఫ్ నెగిటివ్ ట్రేడ్, ఈ నెగిటివ్ అనేది చాలా హయ్యర్ ఇక్కడ ఇన్విజిబుల్ లో వచ్చే పాజిటివ్ కంటే కూడా. సో సహజంగా భారతదేశంలో వాణిజ్య శేషము అదృశ్య ఖాతా శేషం కన్నా ఎక్కువగా ఉంటుంది. సో కనుక కరెంట్ అకౌంట్ లో ఎప్పుడు కూడా మనకు లోటు ఉంటుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2021లో ఏమైందంటే కరెంట్ అకౌంట్ సర్ప్లస్ లోకి వచ్చింది గడిచిన 17 సంవత్సరాలు ఫస్ట్ టైంలో. సో ఇన్ ద లాస్ట్ 17 ఇయర్స్ ఈ కరెంట్ అకౌంట్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 2021లో సర్ప్లస్ లోకి వచ్చింది. దీనికి ప్రధానమైన రీజన్ పెట్రోలియం రేట్స్ తగ్గడం ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గడం. సో కరెంట్ అకౌంట్లో గత 17 సంవత్సరాలలో మొదటిసారిగా మిగులు కనిపించింది ఫైనాన్షియల్ ఇయర్ 2021లో. ఎందుకు అంటే క్రూడ్ ఆయిల్ రేట్స్ తగ్గడం వల్ల. సో ఇది గుర్తుపెట్టుకోండి. నౌ సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ చెల్లింపుల శేషంలో మొదటి భాగం కరెంట్ అకౌంట్, రెండోది క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ ఇన్ కేస్ ఆఫ్ ఇండియా యూజువల్గా మూలధన ఖాతాలో మనం ఎప్పుడు సర్ప్లస్లో ఉంటామండి. సో ఈ మూలధనం కిందికి వచ్చేది ఏంటి అండి? ఎఫ్డిఐ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఎఫ్పిఐ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ దీనినే తెలుగులో విదేశీ సంస్థాగత పెట్టుబడులు. నెక్స్ట్ థర్డ్ వన్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటే బహిర్గత వాణిజ్య రుణాలు. అండ్ ఫోర్త్ వన్ లోన్స్ ఫ్రమ్ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ అంతర్జాతీయ సంస్థల నుంచి తీసుకున్న రుణాలు. సో ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్లో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది కరెంట్ అకౌంట్లోకి వస్తుందా క్యాపిటల్ అకౌంట్లోకి వస్తుందా అని అడగవచ్చు, లేదా ఈ సర్వీసెస్ కానీ ఇన్కమ్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ దేనిలోకి వస్తుంది. దీన్ని సింపుల్గా ఇలా ఎస్ఐటి అని గుర్తుపెట్టుకోండి. సిట్ సిట్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్ అంటే అదృశ్య ఖాతాలోని శేషము. సో ఈ మూడు దేని కిందకి వస్తాయి? అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటే బహిర్గత వాణిజ్య రుణాలు కరెంట్ అకౌంట్లోకి వస్తాయా క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయా? సో ఈ టేబుల్ నుంచి చాలా బిట్స్ తయారు చేయొచ్చు. ఈ ఒక్క టేబుల్ నేర్చుకుంటే గ్రూప్ టూ కానీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో కానీ వెరీ వెరీ యూస్ఫుల్ అండి. కంపల్సరీ ఇక్కడ నుంచి ఏదో ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టేబుల్. నౌ ఒకసారి మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో చెల్లింపుల శేషంలోని ధోరణి చూద్దాము. ఫర్ ద 17-18లో ఎంతుందండి? 43 బిలియన్, ఇది పాజిటివ్లో ఉంది. 18-19లో 3 బిలియన్ నెగిటివ్లో ఉంది. 19-20 59 బిలియన్ మళ్ళీ పాజిటివ్. 2020-21 60 బిలియన్ పాజిటివ్. సో ఈ 18-19 అనేది క్రూషల్ అండి. సో ఈ 4 ఇయర్స్ ఇచ్చేసి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ పేమెంట్స్ లో ట్రెండ్స్ లో నెగిటివ్ ట్రెండ్ ఏ ఇయర్లో ఉంది అని చెప్పి అడగవచ్చు మనకు. నౌ నెక్స్ట్ టు అంతర్జాతీయంగా ఎక్స్టర్నల్ సెక్టార్ చూద్దాం. అంటే ఇక్కడ మనము ఎక్స్పోర్ట్ చేస్తున్న ప్రధానమైనటువంటి లేదా మొదటి 3 స్థానాల్లో నిలిచేటువంటి ఎగుమతులు ఏంటి? మొదటి 3 స్థానాల్లో దేశాల్లో ఏ దేశాలకు మనం ఎక్కువ ఎగుమతి? అదే విధంగా దిగుమతుల గురించి మాట్లాడుకుందాం. బిట్స్ పరంగా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎకనామిక్ సర్వే ప్రకారం టాప్ 3 ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా, భారతదేశంలో ఎగుమతుల్లో మొదటి 3 స్థానాల్లో ఏవేవి ఉన్నాయండి? పెట్రోలియం ప్రొడక్ట్స్ అంటే పెట్రోలియం ఉత్పత్తులు, నెక్స్ట్ డ్రగ్స్ డ్రగ్ ఫార్ములేషన్స్ మందులు, అండ్ థర్డ్ వన్ పర్ల్స్ అండ్ ప్రీషియస్ స్టోన్స్ వజ్రాలు మరియు ఖరీదైన ఆభరణాలు. మరి ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ ఏ 3 కంట్రీస్కి ఫస్ట్ ప్లేస్లో మనం ఎగుమతులు చేస్తున్న టాప్ 3 కంట్రీస్ ఏంటి? టాప్ 3 ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ ఫస్ట్ ఈజ్ యుఎస్ఏ, సెకండ్ ఈజ్ చైనా, అండ్ థర్డ్ వన్ ఈజ్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నౌ టాప్ 3 ఇంపోర్ట్స్. మరి దిగుమతుల్లో మొదటి 3 స్థానాల్లో ఏమేముందండి? క్రూడ్ ఆయిల్ చమురు, రెండోది పెట్రోలియం ప్రొడక్ట్స్, అండ్ థర్డ్ వన్ ఇస్ గోల్డ్ లేదా బంగారం. అదేవిధంగా మరి ఏ సోర్సెస్ ఏ దేశాల నుంచి మనం ఈ టాప్ 3 ఐటమ్స్ తెచ్చుకుంటున్నాం? ఫస్ట్ చైనా, సెకండ్ అమెరికా, అండ్ థర్డ్ వన్ ఇస్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్. నౌ ఎక్స్పోర్ట్ లెడ్ మోడల్, ఎగుమతి ఆధారిత నమూనా. మన ఆర్థిక వ్యవస్థ, సో ఈ ఎగుమతి ఆధారిత నమూనా ఏ దేశాలు ఫాలో చేస్తున్నాయండి? పెద్ద ఆర్థిక వ్యవస్థలు, లార్జర్ ఎకానమీస్ లైక్ చైనా, చిన్న ఆర్థిక వ్యవస్థలైనటువంటి లేదా స్మాలర్ ఎకానమీస్ లైక్ బంగ్లాదేశ్ అండ్ వియత్నాం. మరి మన ఆర్థిక వ్యవస్థ ఇండియన్ ఎకానమీ ఎట్లాంటి మోడల్ ఫాలో అవుతుంది? కన్జంప్షన్ డ్రివెన్, అంటే వినియోగం ఆధారిత ఆర్థిక వ్యవస్థ మనది ప్రధానంగా. అయితే ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది అంటే మనము ఈ కన్జంప్షన్ డ్రివెన్ నుండి ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్రివెన్కి మూవ్ అవ్వాలి. అంటే
వినియోగం ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి ఎగుమతి మరియు పెట్టుబడి ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారాలి అని ఎవరు సూచిస్తున్నారు? ఈ ఎకనామిక్ సర్వే సూచిస్తుంది. ఎందుకు ఇలా మనం మారాలి? అంటే ప్రధానంగా అలా మారడం వలన మనకు మేక్ ఇన్ ఇండియాకి, అసెంబుల్ ఇండియాకి చాలా ప్రోత్సాహం ఇవ్వబడుతుందండి, లేదా ఒక బూస్ట్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఇన్నోవేషన్కు, ఎఫిషియన్సీకి అంటే ఆవిష్కరణలకు మన సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం మనము వినియోగం ఆధారిత అంటే కన్జంప్షన్ డ్రివెన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ అంటే ఎగుమతి మరియు పెట్టుబడి ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారాలి. అయితే ఈ ఎకనామిక్ సర్వే రెండు దేశాలకు మధ్య ఒక చిన్న కంపారిజన్ చేస్తుందండి. ఏ ఎకానమీస్ అవి? ఇండియాకును, బంగ్లాదేశ్కి. అయితే బంగ్లాదేశ్లో చూసుకున్నట్టయితే, బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్న లేదా ఎగుమతులు చేసుకుంటున్న టాప్ 5 తీసుకున్నట్టయితే అవి వాటి మొత్తం ఎగుమతుల శాతంలో 90% ఉంటాయండి. అంటే టోటల్ ఎక్స్పోర్ట్స్లో 90%. అదే మన ఇండియాలో చూసుకున్నట్టయితే మన టాప్ 5 ఎక్స్పోర్ట్స్ మన టోటల్ ఎక్స్పోర్ట్ కమోడిటీస్లో ఓన్లీ 40%. ఎందుకు ఇలాగా, ఎందుకు ఇంత తేడా అంటే వాళ్ళ టాప్ 5 ఎక్స్పోర్ట్స్ లేబర్ ఇంటెన్సివ్ అంటే శ్రమ సాంద్రతతో కూడినవి. మరి మన టాప్ 5 ఎక్స్పోర్ట్స్ ఏంటండి? మూలధన ఏంటవి? క్యాపిటల్ ఇంటెన్సివ్, మూలధన సాంద్రత గల వస్తువులు. సో మనము ఈ మూలధన సాంద్రత నుంచి అంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ నుంచి లేబర్ ఇంటెన్సివ్కి మూవ్ అవ్వాలి. దీనివల్ల ఏం జరుగుతుంది? ఎక్కువ మందికి ఉద్యోగాలు అంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బిట్స్ రూపకంగా కూడా చూసినట్టయితే మనది ఒక ఇట్లా బిట్టడు వచ్చండి. భారత ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ, కన్జంప్షన్ డ్రివెనా, ఇన్వెస్ట్మెంట్ డ్రివెనా, ఎక్స్పోర్ట్ డ్రివెనా? భారత ఆర్థిక వ్యవస్థ వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థనా, ఎగుమతుల ఆధారిత ఆర్థిక వ్యవస్థనా, పెట్టుబడి ఆధారిత ఆర్థిక వ్యవస్థనా? ఇలా కూడా అడగొచ్చు క్వశ్చన్. నౌ ఫోరెక్స్ రిజర్వ్స్ అంటే విదేశీ నగదు నిల్వలు. సో మొత్తం ఫోరెక్స్ రిజర్వ్ లో 4 మేజర్ కాంపోనెంట్స్ సారీ, ఫస్ట్ ఇది చూడండి. ఇండియన్ ఫోరెక్స్ రిజర్వ్స్ జనవరి 2021 కి వచ్చేసరికి మన నిల్వలు 586.1 బిలియన్. సో ఈ ఇండియన్ ఫోరెక్స్ రిజర్వ్స్ లో 4 మేజర్ కాంపోనెంట్స్ ఫారెన్ కరెన్సీ అసెట్స్ అంటే విదేశీ కరెన్సీ ఆస్తులు. దీనిలో 3 పార్ట్స్, కరెన్సీ, ఫారెన్ జీసెక్స్ అంటే విదేశీ ప్రభుత్వ సెక్యూరిటీలు, డిపాజిట్స్ విత్ అదర్ సెంట్రల్ బ్యాంక్స్ విదేశీ కేంద్ర బ్యాంకుల వద్ద గల డిపాజిట్లు. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి? మానిటరీ గోల్డ్, బంగారము. నెక్స్ట్ ఎస్డిఆర్ హోల్డింగ్స్, ఎస్డిఆర్స్ రిజర్వ్ పొజిషన్ విత్ ఐఎంఎఫ్, ఐఎంఎఫ్ వద్ద గల రిజర్వ్ నిధులు. సో ఫోరెక్స్ లో 4 మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. మరి ఈ 586 బిలియన్స్ లో ఏ కాంపోనెంట్ యొక్క వాల్యూ ఎక్కువ ఉంది? సో షేర్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్, వివిధ అంశాల వాటా చూసుకున్నట్టయితే ఫారెన్ కరెన్సీ అసెట్స్ ఎక్కువ. సెకండ్ పొజిషన్స్ లో మానిటరీ గోల్డ్, థర్డ్ పొజిషన్ లో రిజర్వ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్ లో ఎస్డిఆర్ హోల్డింగ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నౌ గోల్డ్ బుల్లియన్, గోల్డ్ బుల్లియన్ రెండు రకాలండి. ఒకటి మానిటరీ గోల్డ్, ఇంకొకటి నాన్ మానిటరీ గోల్డ్. సింపుల్ అండి. మానిటరీ గోల్డ్ అంటే ఏం లేదు, ఏ గోల్డ్నైతే మనీ రూపకంగా ఈజీగా మార్చగలుగుతామో. ఇది ఎవరి దగ్గర ఉంటుందండి? కస్టడీ ఆఫ్ ఆర్బీఐ దగ్గర ఉన్న గోల్డ్ ని మనము మానిటరీ గోల్డ్ అంటాము. ఇదే ఈ మానిటరీ గోల్డే పార్ట్ ఆఫ్ ఫోరెక్స్ రిజర్వ్. దయచేసి ఆప్షన్స్ లో ఫోరెక్స్ రిజర్వ్స్ లో కింది వాణిలో ఏది ఫోరెక్స్ రిజర్వ్ లో ఒక భాగము అని చెప్పి నాన్ మానిటరీ గోల్డ్ అనే ఆప్షన్ ఇస్తే అది తప్పు అండి. ఇక్కడ ఇది మానిటరీ గోల్డ్, నాన్ మానిటరీ గోల్డ్ కాదు. నెక్స్ట్ గోల్డ్ బుల్లియన్ లో ఇంకొక మేజర్ అంశం ఏంటి? నాన్ మానిటరీ గోల్డ్ అంటే ఏ గోల్డ్ అయితే సర్క్యులేషన్ లో లేదా ప్రజల వద్ద ఉందో అది నాన్ మానిటరీ గోల్డ్. ఇది అంత ఈజీగా మనీ రూపంలోకి మార్చలేము, ఎందుకంటే ప్రజలందరి దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి. సో గవర్నమెంట్ అది చాలా కష్టం. ఏదైతే ఆర్బీఐ దగ్గర ఉందో అవసరం ఉన్నప్పుడు అది వెంటనే మనీగా మార్చేయచ్చు. సో అందుకే దీన్ని మానిటరీ, ఈజీగా మనీలోకి మార్చవచ్చు. నాన్ మానిటరీ, ఈజీగా మనీలోకి మార్చలేము. నా మరి ఏ ఏ కంట్రీస్ దగ్గర ఫోరెక్స్ రిజర్వ్స్ హైయెస్ట్ లో ఉన్నాయి? ఫస్ట్ హైయెస్ట్ కంట్రీ ఏదంటే చైనా దగ్గర అత్యధికంగా ఉన్నాయి. సెకండ్ జపాన్, థర్డ్ స్విట్జర్లాండ్, ఫోర్త్ రష్యా, ఫిఫ్త్ ఇండియా. సో ఈ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ పొజిషన్స్, సో ఇండియా 5th పొజిషన్లో ఉంది కాబట్టి ఫస్ట్ 4 పొజిషన్స్లో ఉన్నవి గుర్తుపెట్టుకోవాల్సింది. నౌ అడిక్వసీ ఆఫ్ ఫోరెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటి అంటే ఎన్ని విదేశీ
నగదు నిల్వలు ఉంటే అవి మనకు సరిపోతాయి. ఎన్ని ఉంటే సరిపోతాయి అని చెప్పేవి రెండు ప్రిన్సిపల్స్ ఉంటాయండి. ఒకటి ఇంపాక్ట్ కవర్, అంటే మన దిగుమతులను మన దగ్గర ఉన్న రిజర్వ్స్ ఎన్ని రోజు మన దగ్గర ఉన్న రిజర్వ్స్ తో మనం ఎన్ని రోజుల పాటు దిగుమతులు చేసుకోగలము. ఇంపాక్ట్ కవర్ అది చెప్తుందండి. అంటే హౌ మెనీ డేస్ విత్ అవర్ ఫారెక్స్ రిజర్వ్స్ వీ కెన్ ఇంపోర్ట్. సో ఆర్ అవర్ ఫారెక్స్ రిజర్వ్ ఆర్ సఫిషియంట్ టు ఇంపోర్ట్ ఫర్ హౌ మెనీ డేస్ అని చెప్పేది ఇంపాక్ట్ కవర్. సో ఇంకొకటి గ్రీన్ స్పాన్ గుడౌటీ రూల్. గ్రీన్ స్పాన్ గుడౌటీ రూల్ అంటే ఏంటి అంటే మన దగ్గర ఉన్న ఫోరెక్స్ రిజర్వ్స్ మన షార్ట్ టర్మ్ ఎక్స్టర్నల్ డెప్ట్ ని పే చేయడానికి సరిపోవాలి. అంటే నథింగ్ బట్ మన దగ్గర ఎన్ని ఫారెక్స్ రిజర్వ్స్ లేదు ఎన్ని విదేశీ నగదు నిల్వలు ఉండాలి అంటే మన షార్ట్ టర్మ్ ఎక్స్టర్నల్ డెప్ట్ ని అది కవర్ చేయగలగాలి. అంటే అంతర్జాతీయంగా స్వల్పకాలిక రుణాలకు సంబంధించిన చెల్లింపులు చేయడానికి ఈ చెల్లింపులు ఫర్ ఎగ్జాంపుల్ 100 అయితే మన దగ్గర కూడా మన విదేశీ నగదు నిల్వలు 100 ఉండాలి. సో దీనికి పే చేసే అంత సామర్థ్యం ఉండాలి అంటే దీనికి సరిపోయే అన్ని నిల్వలు మన దగ్గర ఉండాలి. సో ఇక్కడ మనం బిట్ రూపంగా మాట్లాడుకున్నట్టయితే గ్రీన్ స్పాన్ గుడౌట్ ఈ రూల్ దేనికి సంబంధించింది? ఆర్బీఐకి లేదా మనీ పాలసీకి సంబంధించిందా, ఫారెక్స్ రిజర్వ్ కి సంబంధించిందా, ఇట్లా కూడా అడగొచ్చండి. అయితే ఈ ఇంపాక్ట్ కవర్ చూసుకున్నట్టయితే మరి మన దగ్గర ఉన్న నిల్వలు ఎన్ని రోజులకు సరిపోతాయి? మన దగ్గర ఉన్న ఫోరెక్స్ రిజర్వ్స్ 18 మంత్స్ కి సరిపోతాయండి. సో నగదు నిల్వలు 18 నెలల దిగుమతులకు సరిపోతాయి. భారత్ దగ్గర ఉన్న నిల్వలు మన దగ్గర ఉన్న 586.1 బిలియన్ డాలర్స్ 18 మంత్స్ కి సరిపోతాయండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ ఒక రెండు స్కీమ్స్ గురించి చదువుకుందామండి. ఇక్కడ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా మనకి ఈ స్కీమ్ ఉండేది. ఈ స్కీమ్ మీద భారతదేశం ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ ఏం చేసిందంటే ఈ స్కీమ్ డబ్ల్యూటీఓకి సంబంధించిన కొన్ని ప్రిన్సిపల్స్ ని ఉల్లంఘిస్తుంది, వైలేట్ చేస్తుంది. ఏంటది? డబ్ల్యూటీఓ అగ్రిమెంట్ ఆన్ సబ్సిడీస్ అండ్ కౌంటర్ వెల్లింగ్ మెజర్స్ అనే దాన్ని వైలేట్ చేస్తుందని ఇండియా మీద యుఎస్ఏ డబ్ల్యూటీఓ మీద కంప్లైంట్ చేసింది అండి. అంటే అమెరికాలోని కొన్ని కంపెనీలు ఎంఈఎస్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇండియా అనేది అంతర్జాతీయ వాణిజ్య సంస్థ యొక్క ఒప్పందానికి విరుద్ధంగా ఉన్నాయని డబ్ల్యూటీఓలో ఫిర్యాదు చేశాయి. సో ఇట్లా ఫిర్యాదు చేయడం వల్ల మన భారత ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇండియా స్థానంలో ROD TEP రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ ఆర్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ అనే కొత్త స్కీమ్ను తీసుకొచ్చింది. ఎగుమతులపై డ్యూటీలు లేదా పన్నుల తగ్గింపు. సో యాక్చువల్గా ఫస్ట్ మనం ఈ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇండియా స్కీమ్ అనేది ఏంటి, అది ఏం చేస్తుంది, దీని స్థానంలో తీసుకొచ్చిన కొత్త స్కీమ్ ఏం చేస్తుందో చూద్దాం. సో ఫస్ట్ మనకు ఒక ఒక పర్సన్ ఉన్నాడండి. సపోజ్ ఒక పర్సన్ బయటి కంట్రీకి యుఎస్ఏకి ఏదైనా సబ్ ఎక్స్ అనే ప్రొడక్ట్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇట్లా ఈ పర్సన్ సమ్ ఎక్స్ అనే కమోడిటీకి బయట దేశానికి ఎక్స్పోర్ట్ లేదా ఎగుమతి చేసినప్పుడు ప్రభుత్వం అతనికి ఇన్సెంటివ్ ఇస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్. డ్యూటీస్ క్రెడిట్ స్క్రిప్ట్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను ఏదైనా ఒక ప్రొడక్ట్ని యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేసినందుకు నాకు ఒక కాగితం, ఆ కాగితం పేరే డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్. ఈ కాగితానికి కొంత మానిటరీ వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ని అమెరికాకు ఎగుమతి చేస్తే నాకు ఇచ్చే స్క్రిప్ట్ యొక్క వాల్యూ ఉదాహరణకు 10 రూపాయలు అనుకోవచ్చండి. అంటే మార్కెట్లో ఈ డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్, అంతేగాని ఇది మనీ కాదండి, జస్ట్ ఒక పేపర్ లాంటిది, దాని పేరు డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్. కాకపోతే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుందండి? నేను ఏ ప్రోడక్ట్ని బయటకు ఎక్స్పోర్ట్ చేస్తున్నా, ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నా, ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యి దీనికి ఒక వాల్యూ ఇస్తారు. అప్పుడు మరి ఈ కాగితం ముక్కను అంటే ఈ డ్యూటీస్ క్రెడిట్ స్క్రిప్ట్ నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ చేసిన బయట కంట్రీకి ఏదైనా ఒక ఎగుమతి చేసిన, నేను ఏదన్నా నా దగ్గర ఉన్న ఎక్స్ అనే ప్రొడక్ట్ని ఈ యొక్క గూడ్ని తయారు చేయడం కోసం నాకు ఎన్నో ముడి సరుకులు కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వై అనే ముడి సరుకు నాకు కావాల్సి ఉంది, ఇది నేను బయట దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా నేను ఇండియాకి దిగుమతి చేసినప్పుడు నేను కాస్త కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయల కస్టమ్స్ డ్యూటీ కట్టాలనుకోండి, నా దగ్గర ఈ డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్ ఉంది కదా, ఏదైతే నేను బయట దేశానికి పంపించడం వల్ల గవర్నమెంట్ నాకు ఇచ్చిన ఇన్సెంటివ్, ఈ పేపర్ని తీసుకెళ్లి నేను కస్టమ్స్ వాళ్ళకి ఇచ్చేస్తాను. సో నా జేబులో నుంచి ఏది కట్టాల్సిన పని లేదు. సో అది ఒక ఇన్సెంటివ్ అనమాట. సో టు పే ద కస్టమ్ డ్యూటీ లేదా ఈ కాగితాన్ని నేను మార్కెట్లో వేరే ఏదైనా ఎక్స్పోర్టర్కి అమ్ముకోవచ్చు, నాకు డబ్బులు కావాలి అనుకుంటే,
నాకు ప్రొడక్షన్ ప్రాసెస్లో నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, ఇట్లాంటి కాగితాలు ఈ డ్యూటీ ట్రేడ్ డిస్క్రిప్షన్ నా దగ్గర ఉన్నాయనుకోండి, అవి నేను వేరే ఎక్స్పోర్టర్కి అమ్ముకొని నేను డబ్బులు తీసుకోవచ్చు. సో ఇది రెండు విధాలుగా, అంటే ఒక వర్కింగ్ క్యాపిటల్ నాకు షార్టేజ్ అయినప్పుడు పనిచేస్తుంది, లేదా నేను ఏదైనా దిగుమతి చేసుకున్నప్పుడు డబ్బులు కట్టకుండా నాకు ఇది ప్రభుత్వం ఈ పేపర్ ఈ డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్, నేను ఒక ప్రొడక్ట్ని ఒక వస్తువుని బయటికి ఎగుమతి చేశాను కాబట్టి, ఎక్స్పోర్ట్ చేశాను కాబట్టి నాకు ఈ డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్ ఇచ్చింది. సో ఈ స్క్రిప్ట్ని నేను ఏదైనా దిగుమతి చేసేటప్పుడు ఇది వాళ్ళకు డబ్బుల బదులు ఇది ఇస్తాను. సో ఇది ఒక ఇన్సెంటివ్ లాగా. దీనివల్ల మనకు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వై అనే ఒక ముడి సరుకు రా మెటీరియల్ ఇండియాకి తెచ్చుకున్నప్పుడు నా జేబులో నుంచి ఏం డబ్బులు కట్టలేదు, నేను ఈ స్క్రిప్ట్ ఇచ్చేస్తున్నాను, అంటే నా టోటల్ ఫైనల్ ప్రొడక్ట్ ఫైనల్ వస్తువు యొక్క వాల్యూ తగ్గుతుంది కదా. అంటే ఫైనల్ వస్తువు మీద నేను ఎటువంటి ఖర్చు అదనంగా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల దిగుమతి చేసుకోవడం వల్ల కట్టట్లేదు. సో ఫైనల్గా వచ్చే నా ప్రొడక్ట్ యొక్క వాల్యూ తగ్గుతుంది, అంటే మార్కెట్లో సారీ అండి ఒక చిన్న డిస్టర్బెన్స్. యా మార్కెట్లో ఫైనల్ ప్రొడక్ట్కి వచ్చే వాల్యూ ధర తగ్గుతుంది, ఎందుకంటే నేను అడిషనల్గా నాకు ఇంపోర్ట్ చేసుకున్నందుకు నేను ఎటువంటి ఖర్చును పెట్టలేదు కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది, ఇంటర్నేషనల్ మార్కెట్లో నా ప్రొడక్ట్ చాలా కాంపిటేటివ్గా ఉంటుంది, ఎందుకంటే దీని ధర తక్కువ కాబట్టి ఇది ఎక్కువ మంది కొనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే మన ఎక్స్పోర్ట్స్ మనం ఏవైతే ఎగుమతులు చేస్తున్నామో ఆ ఫైనల్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీని తక్కువగా ఉంచడం కోసం, మన ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం కోసం, మన ఎగుమతులను ప్రమోట్ చేయడం కోసం ఈ స్కీమ్ పనిచేస్తుందండి. సో మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా స్కీమ్. సో మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా స్కీమ్లో ఎక్స్పోర్టర్కి కొంత ఇన్సెంటివ్ ఇస్తారు. ఆ ఇన్సెంటివ్ మనీ రూపకంగా కాదు, ఆ ఇన్సెంటివ్ డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్ అంటే ఒక కాగితం ముక్క, కాకపోతే ఆ కాగితానికి ఒక మానిటరీ వాల్యూ ఉంటుంది. సో ఈ కాగితాన్ని నేను రెండు రూపకంగా వాడుకోవచ్చు, ఏదైనా కస్టమ్స్ డ్యూటీ నేను ఏదైనా దిగుమతి చేసుకున్నప్పుడు, లేదా దీన్ని ఇంకొకరికి అమ్మి డబ్బులు తీసుకోవచ్చు, అది నాకు వర్కింగ్ క్యాపిటల్గా పనిచేస్తుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, యా ఒకసారి ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దామండి, మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇండియా స్కీమ్. సో ఇక్కడ ఉదాహరణకు నేనున్నాను, నేను ఒక నోకియా ఫోన్ని తయారు చేయాలనుకుంటున్నాను, నోకియా ఫోన్ని తయారు చేసి యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేశాను. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు నాకు భారత ప్రభుత్వం ఏమిస్తుంది, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు ఒక డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్ ఇచ్చింది. ఈ నోకియా ఫోన్ తయారు చేయడానికి నాకు సపోజ్ ఒక బ్యాటరీ లేదా ఒక గ్లాస్ లాంటి ముడి సరుకులు కావాలి. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ నేను కెనడా నుంచి దిగుమతి చేసుకుంటున్నాను అనుకోండి. సో ఇవి నేను కెనడా నుంచి తెచ్చుకోవాలి, ఇవి కెనడా నుంచి తెచ్చుకున్నప్పుడు నేను కాస్త కస్టమ్స్ డ్యూటీని కట్టాలి, కస్టమ్స్ సుంకాన్ని కట్టాలి. ఇలా నేను కట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్ని నేను తీసుకెళ్ళి కడతాను. సో అప్పుడు ఏమవుతుంది, నా నోకియా ఫోన్ తయారు చేసేటప్పుడు నేను అడిషనల్గా కస్టమ్స్ డ్యూటీ కట్టలేదు కాబట్టి కాస్త నా ఫైనల్ ప్రొడక్ట్ మీద కాస్త ధర తగ్గుతుంది. అప్పుడు ధర తగ్గినప్పుడు ఏమవుతుంది, ఇది కాంపిటేటివ్నెస్ అంటే వేరే ప్రొడక్ట్స్ తోటి వేరే సిమిలర్ ఐ ఫోన్స్ తోటి కంపేర్ చేసినప్పుడు నా ధర తక్కువ ఉంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో, అంటే అప్పుడు చాలామంది నా ప్రొడక్ట్ని కొనుక్కోవడానికి ఇష్టపడతారు. సో నా ఎక్స్పోర్ట్స్ కానీ నా సేల్స్ కానీ రేజ్ అవుతాయి. అయితే ఈ ప్రొడక్ట్కి ఈ స్కీమ్కి అగేన్స్ట్గా డబ్ల్యూటీఓకి వెళ్ళి యుఎస్ఏ కంప్లైంట్ చేసింది, ఇలా మీరు చేయడం వల్ల మీ ప్రొడక్ట్స్ని మీ అంటే వేరే ప్రొడక్ట్స్ తోటి కంపేర్ చేసినప్పుడు మీరు ఇట్లా ఇన్సెంటివ్ ఇచ్చి కావాలని రేటు తగ్గిస్తున్నారు. ఇట్లా ఇన్సెంటివ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది కాబట్టి మీరు మీ ప్రొడక్ట్స్ని మాత్రమే అమ్మడం కోసం మీరు ఇన్సెంటివ్ ఇచ్చుకుంటున్నారు. ఇది విరుద్ధం. దేనికి విరుద్ధం, డబ్ల్యూటీఓ అగ్రిమెంట్ ఆన్ సబ్సిడీస్ అండ్ కౌంటర్ వెల్లింగ్ మెజర్స్కి విరుద్ధం అని చెప్పేసి యుఎస్ఏ కంప్లైంట్ ఇచ్చింది. సో ఆ కంప్లైంట్కి అందుకని ఈ ఎంఈఏఎస్ని రీప్లేస్ చేస్తూ ROD TEP కొత్త స్కీమ్ తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్. సో రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ ఆర్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్. మరి ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, నేను ఒక నాకు ఒక ఫ్యాక్టరీ ఉంది, నేను ఒక ఫ్యాక్టరీలో ఒక ఒక వస్తువు తయారు చేసేటప్పుడు నేను రకరకాల రా మెటీరియల్స్ తెచ్చుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్, ఐరన్, ఏదైనా కావచ్చు.
ఈ రా మెటీరియల్స్ మీద నేను తెచ్చుకున్న రా మెటీరియల్స్ కి కొత్తగా మనం జిఎస్టి అనే సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి రా మెటీరియల్స్ మీద సపోజ్ నేను ఏదైనా ట్యాక్స్ కట్టాను అనుకోండి, ఫైనల్ గా ఒక అవుట్పుట్ ఎండ్ ప్రొడక్ట్ వచ్చినప్పుడు దాని మీద నేను కట్టే ట్యాక్స్ ఏదైతే ఉందో ఈ ఒరిజినల్ గా కట్టిన ట్యాక్స్ ని తీసేస్తున్నారు. దాన్నే మనం ఏమంటాం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అంటే రా మెటీరియల్ రూపకంగా ఉన్నప్పుడు కట్టిన ట్యాక్స్ ని ఫైనల్ ప్రొడక్ట్ లో మళ్ళీ ట్యాక్స్ కట్టినప్పుడు ఈ కట్టిన ట్యాక్స్ ని మనం తీసేస్తాం. సో ఆల్రెడీ మనం అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అనేది ఉండదు జిఎస్టిలో, అందుకనే మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం ఇంతకు ముందు ఉన్న ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లేసెస్ లో. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మనకు అవైల్ అవుతుంది. సో మనకు బెనిఫిట్ అంటే ట్యాక్స్ పైన మళ్ళీ ట్యాక్స్ కట్టకుండా మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి అది బెనిఫిట్ చేస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఒక ఫ్యాక్టరీ ఏదైనా ఒక వస్తువుని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే రా మెటీరియల్స్తో పాటు మనకు ఎలక్ట్రిసిటీ కావాలి, ఎనర్జీ కావాలి, చాలా ఫ్యూయల్ కావాలి, సపోజ్ మండి ట్యాక్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆ పర్టిక్యులర్ పర్సన్ అని కడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రిసిటీ కడుతున్నాం, మనం ఎలక్ట్రిసిటీ కట్టిన దాని మీద దాని మీద ఎటువంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మండీ ట్యాక్స్ ఏదైనా అగ్రికల్చర్ కమోడిటీని మనం బయటికి పంపించాలి అంటే మండీ ట్యాక్స్ కడుతున్నాము, క్లీన్ ఎనర్జీ సెషన్ కడుతున్నాము, ట్యాక్సెస్ ఆన్ ఫ్యూయల్స్ కడుతున్నాము. సో వీటి మీద కూడా ట్యాక్స్ కడుతున్నప్పుడు మనకు ఈ ట్యాక్సెస్ అనేవి ఒక ఎక్స్ అనే కమోడిటీని తయారు చేసేటప్పుడు ఈ ఈ అన్ని ట్యాక్సెస్ ఈ కమోడిటీ మీద కూడా పడతాయి. సో ఫైనల్గా వచ్చేదానికి ప్రైస్ పెరుగుతుంది. అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇండియాని చైనాని కంపేర్ చేసినప్పుడు మనం చూసుకున్నట్టయితే కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ చైనాలో చాలా తక్కువ, కాస్ట్ ఆఫ్ అక్వైరింగ్ ల్యాండ్ చైనాలో చాలా తక్కువ, ఈ సెసెస్ ట్యాక్సెస్ చాలా తక్కువ. అందుకనే ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్ని చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు చైనాలో ఉత్పత్తి చేస్తే అదే సేమ్ ప్రొడక్ట్ని ఇండియాలో ఉత్పత్తి చేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ. సో అప్పుడు ఏమవుతుంది, నేను ఎంటైర్ ఫైనల్ ప్రొడక్ట్ తర్వాత ఇందాక మనం మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇండియాలో నా ఫైనల్ ప్రొడక్ట్ మీద నాకు గవర్నమెంట్ డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్ ఇస్తుంది. సో ఎంటైర్ ఫోన్ తయారైన తర్వాత ఆ ఫోన్ని మార్కెట్లోకి అమ్మిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఆ ఎక్స్పోర్ట్ అయిన ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ అయిన కంట్రీ మీద నాకు ఇన్సెంటివ్ ఇస్తుంది. ఇప్పుడు ఈ రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్ ఏం చేస్తుంది అంటే, మీరు ప్రొడక్ట్ తయారు కాకముందే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఎలక్ట్రిసిటీ డ్యూటీ కడుతున్నారో, ఏదైతే మండీ ట్యాక్స్ కడుతున్నారో, ఏదైతే క్లీన్ ఎనర్జీ సెస్ కడుతున్నారో, ఏదైతే ట్యాక్సెస్ ఆన్ ఫ్యూల్ కడుతున్నారో, ఇక్కడ మీరు ఆల్రెడీ కడుతున్నారు కదా, ఈ డ్యూటీస్ని నేను రిఫండ్ చేస్తాను. అంటే ఫైనల్ ప్రొడక్ట్కి వెళ్ళే ముందే ఏవైతే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో అవసరం అవుతున్నాయి, ఇవన్నీ చేస్తున్నాం కదా, ఇవన్నీ యూజ్ చేసుకుంటున్నాం కదా, ఇక్కడనే మీకు ఇన్సెంటివ్ ఇస్తాను. సో ఫైనల్ ప్రొడక్ట్కి వెళ్ళే ప్లేస్లో ఇక్కడ మనం ఇన్పుట్స్ రూపకంగా ఏదైతే ఇన్పుట్స్ యాడ్ అవుతున్నాయో, ఏదైతే మనం రకరకాలుగా ఒక ప్రొడక్ట్ తయారీలో వాడుతున్నామో అక్కడనే ఇన్సెంటివైజ్ చేస్తే ఎండ్ ప్రొడక్ట్ వాల్యూ తగ్గిపోతుంది కదా. సపోజ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ నేను 100 రూపీస్ కట్టాను, దీనిలో 10 రూపీస్ ట్యాక్స్ ఉంది, ఈ 10 రూపీస్ ట్యాక్స్ని నేను మ్యానుఫ్యాక్చర్కి రిటర్న్ చేసేస్తా, ఈ మండీ ట్యాక్స్ని కాస్త తగ్గించేస్తా, క్లీన్ ఎనర్జీ సెస్ని కూడా రిటర్న్ చేస్తా, ట్యాక్స్ ఆన్ ఫ్యూల్ కూడా తగ్గించి రిటర్న్ చేస్తా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్. సో ఇట్లయితే ఏమవుతుంది, ఏవైతే ఇన్పుట్స్ అవసరమో ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్ని తయారు చేయడానికి ఆ ఇన్పుట్ కాస్ట్ తగ్గిపోయినప్పుడు ఓవరాల్ ప్రొడక్ట్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. సో ఎంటైర్ ఫైనల్ ప్రొడక్ట్ తయారైన తర్వాత డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్ ఇచ్చేకంటే ఒక ప్రొడక్ట్ తయారు చేసేటప్పుడు రకరకాల ఇన్పుట్స్ మనం వాడతాం, ఆ ఇన్పుట్స్లోని ఆ ఇన్పుట్స్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా మ్యానుఫ్యాక్చర్కి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఫైనల్ ప్రొడక్ట్ వాల్యూ కూడా తగ్గిపోతుంది. సో ఈ వాల్యూ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ అనే మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ, మండీ. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం వల్ల మన ఫైనల్ ప్రొడక్ట్ కాస్ట్లీ అయింది. మరి వీటిని మనం గవర్నమెంట్ రీఫండ్ చేస్తుందా, చెయ్యట్లేదు. రీఫండ్ ఆఫ్ డ్యూటీస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ నాట్ అవైలబుల్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆర్ఓడిటిపి కింద ఇట్ వాంట్ టు రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్స్. సో ఈ ఇన్పుట్స్ ఏవైతే ఇన్పుట్స్ వాడుతున్నారో ఆ ఇన్పుట్స్ మీద కట్టిన ట్యాక్సెస్ని కూడా డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్స్ కింద ఇన్సెంటివైజ్ చేస్తే మనం ఫైనల్ ప్రొడక్ట్కి ఎటువంటి డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అండర్ ఆర్ఓడిటిపి రీఫండ్ ఆఫ్ డ్యూటీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్. అంటే ఇక్కడ కూడా ఇంతకుముందు మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇండియా స్కీమ్లో ఏ విధంగా అయితే డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్ ఇచ్చామో ఇక్కడ కూడా అవే ఇస్తాం, కాకపోతే ఇక్కడ ఇన్పుట్స్ మీద ఇన్పుట్ ట్యాక్సెస్ మీద ఇస్తున్నాం, ఫైనల్ ప్రొడక్ట్ మీద కాదు. అదేవిధంగా అక్కడ మనీ రూపకంగా ఇవ్వలేదు, ఇక్కడ మనీ రూపకంగా కూడా ఇవ్వట్లేదు. సేమ్ ఆ డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్, ఆ పేపర్ విత్ ఆ మానిటరీ వాల్యూ.
సో సింపుల్ గా చెప్పుకోవాలి అంటే మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరర్ కి ఫైనల్ ప్రోడక్ట్ మీద ఇన్సెంటివ్ ఇస్తే ఆర్ఓడిటిపిఈలో ఆ ప్రోడక్ట్ ని తయారు చేయడం కోసం రకరకాల ఖర్చులు అవుతాయి ఆ మ్యానుఫ్యాక్చర్ కి. ఆ జరిగిన ఖర్చుల మీద ఇన్సెంటివ్ ఇస్తున్నాం ఫైనల్ ప్రోడక్ట్ మీద కాకుండా. ఇలా చేసిన ఓవరాల్ ప్రైస్ ఆఫ్ కమోడిటీ తగ్గిపోతుంది. సో ఇలా మనం ఎందుకు చేస్తున్నాము, ఇలా ఇలా చేసిన ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చైనా ఎగ్జాంపుల్ ఇచ్చాను. చైనాలో అన్ని ఇన్పుట్ కాస్ట్ లేదా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ల్యాండ్ కానీ లేబర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ వాళ్ళకి తక్కువ, తక్కువైనప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫైనల్ కమోడిటీ ఏమవుతుంది తగ్గిపోతుంది. సో మన కాంపిటేటివ్నెస్ అట్ ద సేమ్ టైం డబ్ల్యూటీఓ ప్రిన్సిపల్స్ ని వయలేట్ చేయకుండా ఉండడం కోసం మనం ఎంఈఐఎస్ నుంచి ఆర్ఓడిటిపికి షిఫ్ట్ అవుతున్నాం. రైట్, నెక్స్ట్ సావరిన్ క్రెడిట్ రేటింగ్స్. డస్ ఇండియా సావరిన్ క్రెడిట్ రేటింగ్స్ రిఫ్లెక్ట్స్ ఇట్స్ ఫండమెంటల్స్? నో. భారత సార్వభౌమ రేటింగ్ ఆర్థిక వ్యవస్థ యొక్క మూలాలను సక్రమంగా ప్రతిబింబిస్తున్నాయా అంటే దీనికి జవాబు లేదు. ఎందుకు లేదో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సావరిన్ క్రెడిట్ రేటింగ్ ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది? ఫస్ట్ ఎకనామిక్ పారామీటర్స్ అంటే ఆర్థిక పరమైన పారామీటర్స్, నాన్ ఎకనామిక్ ఇతర అంశాలు. ఎకనామిక్ పారామీటర్స్ ఏంటండి, ఒక మంచి సావరిన్ క్రెడిట్ రేటింగ్ అంటే ఒక సార్వభౌమ రేటింగ్ మంచిగా ఉండాలి అంటే ఆర్థిక పరమైన ఎకనామిక్ పారామీటర్స్ ఏంటి, జీడిపి సైజు, మన జీడిపి గ్రోత్ రేటు, ఎక్స్టర్నల్ డెప్ట్ విదేశీ రుణము, సైజ్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ విదేశీ నగదు నిల్వల పరిమాణము, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఎలా ఉంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ప్రస్తుత ఖాతా లోటు, హిస్టరీ ఆఫ్ సావరన్ డిఫాల్ట్. ఇంతకు ముందే మనకు ఎప్పుడైనా బయట నుంచి తెచ్చుకున్న రుణము పే చేయలేకుండా దివాలా తీసిన చరిత్ర ఉందా? సో ఇట్లాంటి అన్ని అంశాల మీద, ఇట్లాంటి అన్ని ఎకనామిక్ పారామీటర్స్ మీద ఈ సావరిన్ క్రెడిట్ రేటింగ్ సార్వభౌమ రేటింగ్ అనేది డిపెండ్ అవుతుంది. మరి నాన్ ఎకనామిక్ ఇతర అంశాలు ఏంటి, రూల్ ఆఫ్ లా చట్టబద్ధమైన పాలన ఉందా, పొలిటికల్ స్టెబిలిటీ అంటే రాజకీయ స్థిరత్వం, నెక్స్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ కరప్షన్ అవినీతి స్థాయి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభతర వాణిజ్యము, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ పెట్టుబడిదారుల సంరక్షణ, ఇట్లాంటి పారామీటర్స్ ఉన్నాయా? అంటే ఇవి అన్ని పారామీటర్స్లో ఇండియా బెటర్గానే ఉంది, అయినప్పటికీ కూడా మన సావరిన్ క్రెడిట్ రేటింగ్ సరిగా లేదు. చూద్దాం ఎందుకు. ఇలా సరిగా లేదు కాబట్టే ఈ సావరిన్ క్రెడిట్ రేటింగ్కి కొన్ని సమస్యలు, ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయండి, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే ఈ సావరిన్ క్రెడిట్ రేటింగ్ ఇస్ డామినేటెడ్ బై 3 బిగ్ కంపెనీస్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. అవి 80% ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్ని కవర్ చేస్తున్నాయి. అంటే కేవలం ఈ 3 సంస్థలే 80% ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఏంటేంటి అవి? S&P, మూడీస్ అండ్ ఫిచ్. నౌ ఇవి చాలా సబ్జెక్టివ్ అండ్ బయాస్డ్గా ఉన్నాయి, అంటే పక్షపాత వైఖరితో కూడి ఉండటం. నౌ దెర్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విత్ దీస్ సావరిన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కంపెనీ ఉంది, నాకు ఒక కంపెనీకి నా కంపెనీ మార్కెట్లో నా రేటింగ్ బాగుందా లేదా అని తెలుసుకోవాలి అంటే నేను కాస్త డబ్బులు తీసుకెళ్ళి వీటికి కట్టాలి. S&P కి డబ్బులు కట్టి నా రేటింగ్ చెప్పండి, నా కంపెనీ యొక్క పొజిషన్ మార్కెట్లో నాకు ఏ రేటింగ్ ఇస్తారు. కానీ నా కంపెనీ ఆల్రెడీ దివాలా స్థితిలో ఉంది, నా బ్యాంక్ బ్యాలెన్స్ షీట్స్ అన్ని స్ట్రెస్ అయి ఉన్నాయి, నేను కట్టలేని స్థితిలో ఉన్నాను అనుకోండి, అప్పుడు నేను ఇక్కడికి వెళ్ళలేను, రేటింగ్కి తెచ్చుకోలేను. సో మీరు రేటింగ్ పొజిషను నేను మంచి పొజిషన్లో లేనప్పుడు నేను వెళ్ళలేను, అంటే విరుద్ధ ప్రయోజనాల మధ్య సంఘర్షణ దీనికి కారణం. ఏ రేటింగ్ ఎందుకంటే రేటింగ్ ఏజెన్సీలకు నగదు చెల్లించాల్సి రావటం. సి ఏ కంపెనీ వాంట్స్ టు గెట్ అ రేటింగ్ ఫర్ ఇట్స్ బాండ్స్, ఇట్ షుడ్ పే ఫర్ దీస్ ఏజెన్సీస్. బట్ ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ పూర్గా ఉందనుకో, అది కట్టలేదు, మంచిగా రుణం బయట మార్కెట్ నుంచి షేర్ తెచ్చుకోలేదు. యూజువల్గా ఏ ఏ కంపెనీ అయితే కష్టాల్లో ఉందో దానికి రుణం ఎక్కువ అవసరం ఉంటుంది. కానీ దానికి రుణం ఇవ్వాలి అంటే దానికి రేటింగ్ ఇవ్వాలి. రేటింగ్ ఇవ్వాలి అంటే రేటింగ్ ఏజెన్సీలకు డబ్బులు కట్టాల్సి రావాల్సినప్పుడు వాళ్ళు డబ్బులు కట్టలేరు, రుణాలు తెచ్చుకోలేరు, ఆ కంపెనీ ఇంకా ఫర్దర్గా లాస్లోకి వెళ్ళిపోతుంది. కానీ అట్లా ఉండకూడదు కదా. సో ఏ కంపెనీ అయితే లాస్లోకో నష్టాల్లోకి వెళ్తుందో వాటి షేర్స్ బాగా అమ్మే ప్రోత్సాహం ఇస్తే అవి ఆ లాస్లో నుంచి బయటకు వస్తాయి. నౌ ఫోర్త్ పాయింట్, ద రీసెంట్ ఫెయిల్యూర్ ఆఫ్ దీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. ఎందుకు రీసెంట్గా ఈ ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్, ఏషియన్ ఆర్థిక సంక్షోభాన్ని లేదా ప్రపంచ సంక్షోభాన్ని అంచనా వేయడంలో ఇవి ఫెయిల్ అయ్యాయి. నౌ ఇట్ ఈస్ అగెయిన్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డెవలపింగ్ అండ్ పూర్ కంట్రీస్ యాజ్ దీస్ కంట్రీస్ అడాప్ట్ ప్రో పూర్ పాలసీస్ రాదర్ దెన్ ప్రో బిజినెస్ పాలసీస్. ఫర్ ఎగ్జాంపుల్
ఈ ఎస్ఎన్పి కానీ మూడీస్ కానీ ఫిచ్ కానీ ఎవరికి మంచి రేటింగ్ ఇస్తాయి అంటే అవి ప్రో ఎకానమీ, ఆర్థిక వ్యవస్థను పెంపొందించే ఎకనామిక్ పాలసీని ఫాలో చేస్తేనే మంచి రేటింగ్ ఇస్తాయి. అయితే మనము ప్రో ఎకానమీ, సో ఆర్థిక వ్యవస్థను బాగా గాడిలో పెట్టే పాలసీని ఫాలో చేయాలా లేదా ప్రజలకు మంచి చేసే పాలసీని ఫాలో చేయాలా అంటే అది మన లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ మనం ఒక పూర్ కంట్రీ అయినప్పుడు మన ప్రధాన ఏమేమి ఉంటుందండి, ప్రజలకు ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇట్లాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. ఇట్లాంటివన్నీ చేయాల్సి ఉన్నప్పుడు ఆబ్వియస్గా మనము చాలా సబ్సిడీస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది కంట్రీ యొక్క, ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ స్థితిలో ఉందో పట్టించుకోకుండా కేవలం ఆ పాలసీస్ ప్రో ఎకానమీ అయితేనే మంచి రేటింగ్, ప్రో పూర్ అయితే మంచి రేటింగ్ ఇవ్వదు. సో ఇది అలా ఉండదు. పేద దేశాలు మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుంది ఉండటం. దీనికి కారణం ఏ దేశాలు వ్యాపారాత్మక ధోరణితో కూడిన విధానాల స్థానంలో పేదరిక నిర్మూలనకు అనుకూలమైన విధానాలు అవలంబిస్తున్నాయి. అంటే నేను వ్యాపారాత్మక ధోరణి ఎక్కడ పాటించాలి, డెవలప్డ్ కంట్రీస్లో, అదే పేదరిక నిర్మూలనకు అనుకూలమైన డెవలప్మెంట్ పాలసీస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవలపింగ్ కంట్రీ, నేను పూర్ కంట్రీ, నేను ఈ పేదరిక నిర్మూలనకు అనుకూలమైన పాలసీని పాటించాలనుకోండి, వీళ్ళు నా రేటింగ్ని తగ్గించేస్తారు. సో ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డెవలపింగ్, అభివృద్ధి చెందుతున్న మరియు పేద దేశాల యొక్క ఇంట్రెస్ట్కి అగెయిన్స్ట్గా ఉన్నాయి ఇవి. నౌ మరి దీనికి ఏంటి సొల్యూషన్, ఏంటి స్ట్రాటజీస్ నీడెడ్, వ్యూహాలు ఏం కావాలి, ఏం అవసరం? ఫస్ట్ మనం చాలా లెస్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్కి, తక్కువ ప్రాధాన్యం ఇవ్వటం. ఎందుకంటే అవి మన రేటింగ్కి అప్గ్రేడ్ చేసినా, అంటే మనకు రేటింగ్కి పెంచినా తగ్గించినా దెర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ రేట్, ఎక్స్చేంజ్ రేట్. అంటే వడ్డీ రేట్ల మీద కానీ మారకపు రేట్ మీద కానీ పెద్దగా ప్రభావం లేదు. ఈ రేటింగ్ ఏజెన్సీస్ మన రేటింగ్ని, సార్వభౌమ రేటింగ్ని పెంచినా తగ్గించినా, సో వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక సొల్యూషన్ ఏంటి అంటే మనం ఆల్టర్నేటివ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రత్యామ్నాయ సంస్థలను ఏర్పాటు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ రేటింగ్ ఏజెన్సీస్. సో ఇవి కంట్రీ యొక్క ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా రేటింగ్ ఇవ్వడానికి, అట్లా రేటింగ్ ఇచ్చేటట్టు మనం వీటిని డిజైన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ని ప్రమోట్ చేయాలి. ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ సంస్థలతో కలిసి మీరు డెవలప్డ్ కంట్రీకి, అంటే అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న పేద దేశాలకు ఒకటే సిస్టమ్ ఆఫ్ రేటింగ్ ఇవ్వకూడదండి. సో ఆ ఆర్థిక వ్యవస్థకు తగ్గట్టుగా రేటింగ్ ఇవ్వాలి అని వాళ్ళతో కలిసి పనిచేస్తూ వాళ్ళకి చెప్పాలి. ద సేమ్ టైం ఎక్స్ప్లోర్ ద రెగ్యులేటరీ పే మోడల్, నియంత్రిత చెల్లింపు నమూనాను పరిశీలించాలి. అంటే సెబీ పేయింగ్ టు ఏజెన్సీస్, బట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను, ఏదైనా ఒక పేద దేశం ఉంది లేదా ఒక లాస్లో ఉన్న కంపెనీ ఉంది, ఆ కంపెనీకి క్రెడిట్ రేటింగ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ వీళ్ళు రేటింగ్ ఇవ్వాలంటే డబ్బులు కట్టాలి. అసలు ఆల్రెడీ ఆ కంపెనీ లాస్లో ఉంటే వీళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు కడుతుంది? దీనికి ఒక ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఇట్లా మనల్ని రెగ్యులేట్ చేసే కొన్ని సంస్థలు ఉన్నాయి కదా, సెబీ లాంటి ఏజెన్సీస్, వీటికి ఈ రేటింగ్ ఏజెన్సీస్కి డబ్బులు కట్టి రేటింగ్ తెచ్చుకోవడం. కానీ సెబీకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయనేది పెద్ద ప్రశ్న మళ్ళీ. నౌ డెవలప్ అ మోర్ ఇంపార్టెంట్ మెథడాలజీ దట్ ఈస్ లెస్ సబ్జెక్టివ్ అండ్ బెటర్ అట్యూన్డ్ టు రిఫ్లెక్ట్ ద ఎకనామిక్ ఫండమెంటల్స్. అంటే ఆర్థిక వ్యవస్థ యొక్క వాస్తవ స్థితిని ప్రతిబింబించేలాగా మరియు పక్షపాత రహితమైన ఒక నూతన విధానాన్ని అభివృద్ధి చేయవలెను. సో ఎటువంటి పక్షపాతం లేకుండా ఆ ఎకనామిక్ని బాగా రిఫ్లెక్ట్ చేస్తూ, దాని ఫండమెంటల్స్ని బాగా రిఫ్లెక్ట్ చేసే, అంటే వాస్తవ స్థితిని ప్రతిబింబించే విధంగా ఒక న్యూ సిస్టమ్ని మనం తీసుకురావాలి. సో దీస్ ఆర్ ద సజెషన్స్. సో ఐదర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఆర్ ఇన్ ఇంటర్వ్యూ వీ షుడ్ టెల్ దీస్ పాయింట్స్. నా ఒకసారి చూడండి, ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ స్కేల్ ఏ విధంగా ఉంటుంది? సో ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, ఎనీథింగ్ బిలో BBA 3 ఆర్ BBB-, ఆర్ BBB- కిందికి వచ్చినవన్నీ జంక్. సో ఇవన్నీ నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్, ఈ 5 అన్ని ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అండి. సో ఏ పాయింట్ కింద ఉంటే, BBB- కింద ఉంటే అవన్నీ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్, నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. సో వాటిని జంక్ అంటాం మనం. నౌ యూజువల్గా అండి, ఏ కంట్రీ అయితే టాప్ 5 ఎకానమీస్లోకి వెళ్తుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి, మనం ఇప్పుడు వీ హ్యావ్ ఎంటర్ ఇన్ టు ద టాప్ 5 ఎకానమీ, మనకంటే ముందు చైనానే ఎంటర్ అయింది. సో ఈ రెండు కంట్రీస్ మాత్రమే ఎక్సెప్షన్ అండి. చైనా కూడా మనలాగే ఎప్పుడైతే టాప్ 5 ఎకానమీలోకి వెళ్ళిందో,
దానికి కూడా ఈ ఏ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కూడా మంచి రేటింగ్ ఇవ్వలేదు. అంటే ఈ BBB+ ఆర్ BA1కి మించి రేటింగ్, దీనికంటే పైన రేటింగ్ ఇవ్వలేదు. సేమ్ ఇండియా పరిస్థితి కూడా అంతే. మనం ఎప్పుడు అయితే టాప్ 5 ఎకానమీస్లోకి వెళ్ళామో మనకి ఇచ్చిన రేటింగ్ ఏంటండి, BBB- ఆర్ BAA3. సో ఈ పక్షపాత ధోరణి చైనా విషయంలో కనబడుతుంది, మన విషయంలో కనబడుతుంది. కానీ ఇంత టాప్ 5 ఎకానమీస్లోకి వెళ్ళినప్పుడు, సపోజ్ ఇప్పుడు యూఎస్ఏ టాప్ ఎకానమీ, అది ఎప్పుడైతే టాప్ 5లోకి వెళ్ళిందో దానికి చాలా మంచి రేటింగ్ ఇచ్చారు ఆ టైంలో, మరి ఇండియాకి ఎందుకు ఇవ్వట్లేదు? అదేవిధంగా చైనాకు కూడా ఇవ్వలేదు. సో ఈ చైనా పట్ల ఇండియా పట్ల పక్షపాత ధోరణి. సో దెర్ ఈస్ సమ్ అమౌంట్ ఆఫ్ సబ్జెక్టివ్నెస్ విత్ రెస్పెక్ట్ టు దీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా యాజ్ వెల్ ఎస్ చైనా. సో మన బెస్ట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మనకిచ్చిన బెస్ట్ రేటింగ్ ఏంటండి, 1998 జూన్లో మనకిచ్చిన రేటింగ్, ఒకసారి గుర్తుపెట్టుకోండి, BAA3 BA2. సో ఇక్కడ చూడండి, సో మూడీస్ ఇచ్చిన BAA3. నెక్స్ట్ BA2 మూడీస్లో, అంటే BA2 ఎక్కడుందండి, ఇక్కడ ఉంది. సో మనం మూడీస్ చూసుకున్నట్టయితే మనకిచ్చిన హయ్యెస్ట్ రేటింగ్ ఏంటండి, BAA3. ఇది ఎప్పుడు ఇచ్చారు మనకు BAA3? జూన్ 2020లో ఇచ్చారు. సో మోడీస్ చూసుకున్నట్టయితే మనకిచ్చిన హయ్యెస్ట్ రేటింగే BAA3. అదే ఎస్ఎన్పిలో మనకిచ్చిన హై రేటింగ్, FHలో ఇచ్చిన హై రేటింగ్ ఒకసారి చూసుకోండి. సో మోడీస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది ఒక్కటి చూసుకున్న చాలు. సో మోడీస్ మనకిచ్చిన సావరెన్ క్రెడిట్ రేటింగ్ హయ్యెస్ట్ రేటింగ్ ఎంత ఇచ్చారు, BAA3. చూడండి, BAA3 అంటే జెంక్ కంటే జస్ట్ ఒక్క పాయింట్, అంటే ఒక్క లేయర్, ఒక్క స్టెప్ అబవ్ ఉన్నాం మనం. సో మనది ఇన్వెస్ట్మెంట్ గ్రేడే, కానీ జస్ట్ ఒక్క పాయింట్ మీదే ఉన్నాం. రైట్. సో విత్ దిస్ ఐ లెర్న్ ద పార్ట్ 4 ఆఫ్ ఎకనామిక్ సర్వే. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 5 చూద్దామండి. సో గ్రూప్ 2 ఆఫ్లైన్ బ్యాచ్ విజయనగరంలో స్టార్ట్ అయిందండి. దోజ్ హూ వాంట్ టు జాయిన్ కెన్ జాయిన్. థ్యాంక్ యూ.